మా బండ కబ్జా చేసి అమ్మేసిరు జనాలకి 60,000 70,000 లక్ష రూపాయలకు అప్పట్లోనే అమ్మిరు. ఆ రోజు ఇదే ఉన్న రెవెన్యూ అధికారుల్లో వాసు మిగతా విఆర్ఏలు వాళ్ళు అలా ఊరోళ్ళకి సహకరించి బస్సు మొత్తం కబ్జాకు గురైంది. ఆ రోజు గూలగొట్టలేదు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు. ఇప్పుడు ఇండ్ల మధ్యలో ఇండ్లు ఉంటే వచ్చి గూలగొట్టడం, ప్రభుత్వం వేసింది గరీబోళ్ళు రారని చెప్పి ప్రభుత్వం ద్వారా టీఆర్ఎస్ గవర్నమెంటు 58 జియో కింద కొన్ని అందరికీ పట్టాలు ఇష్యూ చేయాలని చెప్పి పట్టాలు 58 జియో కింద కొంతమందికి వచ్చినాయి. ఆ వచ్చిన వాటిల్లో ఇంకా కొన్ని రావాలి. వాళ్ళు వీళ్ళ దగ్గరే పెట్టుకొని ఎంఆర్ఓ ఆఫీస్లోనే ఉన్నాయి. ఇంకా ఇప్పటివరకు ప్రజలకు పట్టాల పంపిణీ చేయలేదు. వాళ్ళు పట్టాలు అప్లై చేసుకున్నా కానీ ఇప్పటివరకు పట్టాలు ఇవ్వలేదు. కొన్ని పట్టాలు మాత్రమే ఇచ్చి 600 ఇండ్లలో బతుకమ్మ బండలు 600 ఇండ్లలో అప్లై చేసుకుంటే ఖాళీ 50 నుండి 60 పట్టాలు మాత్రమే ఇష్యూ ఉన్నాయి. మిగతా పట్టాలు ఉన్నాయి. ఈ పట్టాలు కొంతమంది అక్కడ బతుకమ్మ ఘాట్ అని చెప్పి బతుకమ్మ ఘాట్ ప్రొవైడ్ చేసుకొని వాళ్ళ హిందూ క్రిస్టియన్ ముస్లిం గ్రేవ్యార్డ్ ఏ రెవెన్యూ దారితో బౌండరీస్ తీసుకొని బఫర్ జోన్ వదిలేసిన తర్వాతనే అవి నిర్మించడం. అక్కడ పాత బేస్మెంట్ 4 సంవత్సరాల కింద బేస్మెంట్లు కట్టారు. అక్కడ పక్క పక్కన ఇండ్లు అయిపోయినాయి, వాటర్ లైన్ అయిపోయినాయి, స్తంభాలు అయిపోయినాయి, మసీదు ఉంది అక్కడ. ఇవి అన్నీ ఉండగా వీళ్ళు ఎవరైతే పోయి ఈ రెవెన్యూ విఆర్ఏల్ కానీ వాళ్ళకు డబ్బులు అధిక సంఖ్యలో ముట్ట చెప్తే ఇల్లు కట్టుకొని ఇస్తున్నారు. లేకపోతే మాత్రం వాళ్ళ నోటీస్ ఇంటికి వెళ్ళి మరి వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి. ఎవరైతే పేదలు ఇల్లు కట్టుకుంటారో ఇంటికి వెళ్ళి ఇల్లు వాళ్ళు ఫస్ట్ నోటీస్ చేసి వాళ్ళకు డబ్బులు ఇచ్చేసి వాళ్ళు ఇష్టం వాళ్ళు ఎంత అడుగుతా అంత ఇచ్చేసి కాలేలు మొక్కి దొంగ సాటగా అయితేనే అది ఇల్లీగల్గా డబ్బులు ఇచ్చేసి ఎవరు మూడో వ్యక్తి కంటికి కనపడకుండా వాళ్ళకి డబ్బులు ఇచ్చి అట్లాంటివి కంప్లైంట్లు పోతలేవు. రాత్రికి మూసేస్తారు ఇల్లు అయిపోతున్నాయి. ఎవరైతే ఇట్లాంటి పేదవాళ్ళు ఉన్నారో ఈ రోజు ఈయనకు 90 సంవత్సరాలు. నేను చూసినప్పటి నుంచి 10 సంవత్సరాలను గుడిసే వేసుకొని అక్కడే నివసిస్తుడు. కరెంటు లేదు, అక్కడ జనాలు లేరు. ఆ టైం నుండి గుడిసేసుకొని ఇద్దరు ఆళ్ళు మొదలు ఎవరు అక్కడ గుడిసేసుకొని నివసిస్తుంది. వీళ్ళ స్థలంలో ఏదో కొన్ని డబ్బులు వచ్చినాయి, ఇల్లు కట్టుకోరు. ఆ వాటిని ఇల్లు కంప్లీట్ అయిపోయింది, దాంట్లో వారం రోజులు అవుతుంది. ఆ కింద ఎఫ్డిఎల్కి ఆనుకొని ఒక 20 రోజుల కింద ఇల్లు కట్టడం జరిగింది. దాన్ని మాత్రం పట్టించుకుంటలేదు. అధిక మొత్తంలో వాళ్ళకు ముట్ట చెప్పిర్రాలు. వీళ్ళు పాపం పేదోళ్ళు ముట్ట చెప్పలేకపోయారు. కనీసం ప్రభుత్వం ద్వారా పింఛన్ బి రావట్లేదు వీళ్ళకి. అట్లాంటి వాళ్ళకి ఇట్లా నిరుపేదలకు అన్యాయం చేయడం మంచిది కాదని హెచ్చరిస్తున్నాను రెవెన్యూ అధికారులకు. గతంలో ఈ బతుకమ్మ బండకు ఆనుకొని ఒక వెంచర్ చేస్తే కూడా దాంట్లో ప్రభుత్వ స్థలాన్ని కలుపుకున్నారన్న పరిస్థితి. ప్రభుత్వ గతంలో ఇప్పుడు ఏదైతే 328 సర్వే నంబర్ ఉందో దాంట్లో 60 నుండి 70 ఫీట్లు ప్రభుత్వ స్థలంలో కలుపుకోవడం. ఇదే రెవెన్యూ అధికార అసెంబ్లీ కలపడం కలిపిరా మొత్తము 433 గజాల ఫ్లాట్లు 25 ఫ్లాట్లలో ప్రభుత్వ స్థలంలో ఉన్నాయి. ఈరోజు మళ్ళీ బతుకమ్మ పండగ ఆనుకోరు ఒక బండ కొడుతురు. ఈరోజు ప్రభుత్వ స్థలంలోనే ఉంది. ఇంతకుముందు కథనాలు టీ న్యూస్లో వచ్చినాయి, V6లో వచ్చినాయి, రాజ్ న్యూస్లో వచ్చినాయి ఆ వెంచర్ గురించి. అయినా కానీ రెవెన్యూ అధికారులు స్పందించడం లేదు. ప్రజెంట్లైనా వాసు మీతో వాళ్ళు ఎవరు లేదు సార్. ఆయనకు ఎన్ని లక్షలలో అడుగుతాడని తెలిసింది లంచాలు? నాకే అడిగింది సార్ ఒకరోజు. ఒక ఎస్టీ ఇల్లు కట్టుకుంటుంటే ఆపిరు గూలగొట్టడానికి పోయిరు. పోతే నేను ఫోన్ చేసిన 100,000 ఇప్పి అన్న, 150,000 రూపాయలు ఇప్పి మీ బస్తీలో హనుమాన్ టెంపుల్ కట్టిస్తున్నాం, దానికి నువ్వు 50,000 తీసుకో. సరే నీ 100,000 నీ దగ్గర ఉండని ఆడు ఉండని ఆడు కట్టాడు ఉండని తప్పుడు దాకా అని చెప్పి నేను ఊరుకున్నాను. ఇక డబ్బులు అయితే ఇవ్వలేదు. నాకే అడిగింది సార్, నేను ఒక సోషల్ వర్కర్ని నాకే అడిగింది 150,000 ఇప్పి అన్న అని. దాంట్లో 50,000 హనుమాన్ టెంపుల్ కట్టడానికి తీసేసుకోవాలి. మరి ఇతను ఒక విఆర్ఏగా ఉంటూ మరి సందర్భాల్లో అంటే వాళ్ళకి ఒక ఇన్ఫార్మర్ అని పెట్టుకురు. కొంత వాళ్ళకి తాపో తినిపో 5-10 ఇచ్చేసి ఎవరైతే ఉన్నారు పరోక్షంగా కొందరికి సహకరిస్తున్నారు. మళ్ళీ వీళ్ళు బస్సీలో ఒక 2-3 ఇన్ఫార్మర్లు, ప్రతి బస్సీకి ఒకరు 2 ఇన్ఫార్మర్లు ఉన్నారు. వీళ్ళు ఎవరైతే ఇల్లు కడుతున్నో వాళ్ళకి ఫోన్ చేస్తారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలిస్తే పర్లేదు, కలవలేదు ఇల్లు కట్టేసిరనుకో ఇప్పుడు రెవెన్యూ అధికారులకు తీసుకొచ్చి పోలీసు వాళ్ళకి తీసుకొచ్చి గూలగొట్టడం జరుగుతుంది.